నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నీ స్వప్న. ఇక జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ ఇప్పుడు పొలిటికల్ హీట్ ని పెంచుతుంది. ఇక జగన్ ఢిల్లీ టూర్ పొలిటికల్ ఈక్వేషన్స్ లో మార్పు తీసుకొస్తుందా అనే సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక 2 రోజులు ఢిల్లీలోనే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉండనున్నారు. ఇక ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్ షాను కూడా కలుస్తున్నారు. ఇక ప్రధాని మోదీతో జగన్ రెడ్డి ఆఫ్ ద రికార్డ్ ఏం మాట్లాడారు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక హోంమంత్రి అమిత్ షాను జగన్మోహన్ రెడ్డి కలవసం, అనంతరం అమిత్ షా ఇచ్చిన హామీలు ఏంటి అనే దానిపై కూడా క్వశ్చన్ మార్క్స్ అయితే రాజవుతున్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి ఏపీకి తీసుకొచ్చే ప్రాజెక్టులు ఏంటి, రాష్ట్రానికి సీఎం జగన్ నిధులు రాబడతారా, సర్కార్ నడిపేందుకు ఢిల్లీ నిధులు విడుదల చేస్తుందా, పోలవరం ప్రాజెక్టు నిధుల పరిహారంపై క్లారిటీ వస్తుందా, ఎన్నికల టైంలో బీజేపీ వైసీపీ బంధం బలపడుతుందా, ఇక కేంద్ర మంత్రివర్గంలో వైసీపీ చేరుతుందని చిన్నగా కేంద్రం లీకులు ఇస్తోంది, మరి ఈ లీకుల్లో ఎంతవరకు వాస్తవం ఉంది, కేంద్ర మంత్రివర్గంలో వైసీపీ జాయిన్ అవడానికి రెడీ అవుతుందా, ఇక 2024లో సెంట్రల్లో స్టేట్లో ఎన్నికల తర్వాత కేబినెట్ ఈక్వేషన్స్ మారనున్నాయా, ఇక సీఎం ఢిల్లీ టూర్ స్వామి కార్యమా లేకపోతే స్వకార్యమా, ఎందుకంటే గతంలో కూడా అనేక మార్లు ఢిల్లీ టూర్ వెళ్ళినప్పటికీ కూడా దానికి సంబంధించి ఆ టూర్లో ఏం జరిగింది, ఎలాంటి అంశాలు జరిగాయి, దేని గురించి మాట్లాడారు, రాష్ట్రానికి వస్తున్న ఉపయోగం ఏంటి, ఎన్ని నిధులు కేటాయించారు, ఏ అంశాలను డిస్కస్ చేస్తారనే అంశాలను అయితే ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించిన దాఖలాలు. ఈ నేపథ్యంలో మరి ఈ ఢిల్లీ టూర్ స్వామి కార్యమా లేకపోతే స్వకార్యమా అన్న సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక కేంద్ర బీజేపీని జగన్ రెడ్డి ఆశిస్తున్నది ఏంటి అంటూ కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఏది ఏమైనా చూస్తే మొత్తానికి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ అయితే హాట్ టాపిక్ అయింది. ఇక ఏపీ సీఎం జగన్ రెడ్డి ఢిల్లీ పర్యటన గతంలో కంటే డిఫరెంట్ పాలిటిక్స్ రూమర్స్ ను క్రియేట్ చేస్తుంది. ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉంటాయా, అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వంలో వైసీపీ మంత్రులు భాగస్వాములు అవుతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం తీసుకొచ్చే బిల్లులపై జగన్ రెడ్డి మద్దతిస్తారా, కేంద్రం ఏమైనా ఏపీ ప్రాజెక్టులకు నిధులు ఇస్తుందా, పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పైసల పంచాయతీ ఒక కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయా, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీల మధ్య ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి ఏం చేస్తున్నారు, అలాగే స్వామి కార్యం స్వకార్యాలు తీర్చుకున్నట్లుగా ఏమైనా అండర్స్టాండింగ్ పొలిటికల్ డీల్ కుదుర్చుకున్నారా, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీటింగ్ సుదీర్ఘంగా సాగడంలో పొలిటికల్ ఈక్వేషన్స్ చర్చకొస్తున్నాయి అనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. ఇక ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ప్రస్తుతం పొలిటికల్ రూమర్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నాయి. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. మరొకవైపు ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు అధికార ప్రతిపక్షాల సభలు, సమావేశాలు, ర్యాలీలతో తీరిక లేకుండా షెడ్యూల్ బిజీగా చేసుకుంటున్నారు. జగన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు టీడీపీ, బీజేపీ కలుస్తాయని కొన్ని ఈక్వేషన్స్ తెరపైకి వస్తుంటే, అనూహ్యంగా బీజేపీ వైసీపీ అవగాహన మాత్రమే కాకుండా పొత్తు ఉంటుందని టాక్ కూడా రావడం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ ప్రభుత్వంతో కీలక మంత్రి పదవులు తమ ఎంపీలకు ఇప్పించుకునేందుకే ఢిల్లీ వెళ్లారని, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వార్తలు వస్తున్న సమయంలో హస్తిలలో జగన్మోహన్ రెడ్డి 2 రోజుల మకా వేస్తుండటం పొలిటికల్ పుకార్లు, షికాలు చేసేలా చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై 2 పార్టీలు సైలెంట్ గా ఉండటం, పెద్ద నాయకులు ఖండించకపోవడం కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇక యూనిఫామ్ సివిల్ కోడ్ దేశవ్యాప్తంగా చర్చ సాగుతూ ఉండటం, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యూసీసీ బిల్లు పార్లమెంటు ముందుకొస్తే రాజ్యసభలో వైసీపీ అవసరం ఉండటం కూడా పొలిటికల్ గా చర్చనీయాంశమైంది. అన్ని వర్గాలకు వివాహం, విడాకులు, ఆస్తులు, దత్తత విషయంలో
కామన్ సివిల్ కోడ్ ఉండాలని సూచించే యూసీసీ అనేది వచ్చే ఎన్నికల్లో నినాదం అవుతుందనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే రామ మందిర నిర్మాణం, జమ్మూ కాశ్మీర్ కు ఆర్టికల్ 370 రద్దు విషయంలో అనుకున్నది సాధించిన బీజేపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా మిగిలిన అంశం యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ బిల్లు ఆమోదం పొందాలి అంటే బయట నుంచి అంశాల వారీగా మద్దతు ఇస్తున్న పార్టీల సహకారం అత్యవసరం. ఈ సమయంలో ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన కొనసాగుతుండటం కూడా హాట్ టాపిక్ అవుతుంది. రైట్గా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ అయితే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఏపీ తెలంగాణలో ఏ ఇష్యూ అంటే శర్మిల తన వైఎస్ఆర్ టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారు అన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి టూర్ ఏదైతే ఉందో ఏపీ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ అయిందనే చెప్పాలి. ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి వైసీపీ నాయకులు నాగరాజు గారు మనకి జూమ్లో ఇలా అందుబాటులో ఉన్నారు. నాగరాజు గారు నమస్కారం. నమస్తే మేడం. అలాగే మనకి జనసేన మహిళా నాయకురాలు రాయపటి అరుణ గారు ఉన్నారు. అరుణ గారు నమస్కారం అండి. అలాగే మనకి టీడీపీ నమస్కారం అండి. టీడీపీ నుంచి బంగారు వంశీ గారు ఉన్నారు. వంశీ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. రైట్. నాగరాజు గారు నమస్తే మేడం. చెప్పండి మేడం. నాగరాజు గారు, వైసీపీలో జగన్మోహన్ రెడ్డి 2 రోజుల ఢిల్లీ టూర్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. గతంలో కూడా అనేక మార్లు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ వెళ్లారు, కానీ గతంలో పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు కూడా భిన్నంగా ఉన్నాయి. ఏదైతే మంత్రివర్గ విస్తరణ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్న సమయంలో వాళ్ళు మోదీతో పాటు కలిసి నడుద్దాం అనే నినాదంతో ఆయన ఢిల్లీ వెళ్లారంటూ కూడా విపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. అయితే ఇది స్వామి కార్యమా, స్వకార్యమా, లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించా అనే ఈ విషయం మీద ఏమాత్రం క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ అసలు ప్రధాని మోదీతో ఏం మాట్లాడడానికి వెళ్లారు, అసలు ఎలాంటి ఇష్యూస్ ని సాల్వ్ చేయడానికి వెళ్లారు, ఈ సమయంలో ఎందుకు వెళ్లారనే క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. మరి ఎందుకు వెళ్లారు అంటారు, దాని ఆంతరం ఏంటి అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కొత్తగా ఢిల్లీకి పోయింది ఏం లేదు మేడం. దాంతో ఇన్ని రోజులతో ఆయన పోయినట్టు దాదాపు ఆయన సీఎం అయినప్పటి నుంచి దాదాపు 25 సార్లు ఈ రోజు వరకు ఢిల్లీకి వెళ్లడం జరిగింది. వెళ్లిన ప్రతిసారి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితుల గురించి చర్చించడానికి, ఆంధ్రప్రదేశ్ కు ఏ రకంగా మేలు జరుగుతుందో దాన్ని చర్చించడానికి వెళ్తున్నారే గానీ ఇతరత్ర ఇంకొక అజెండా ఏమి ఉండదు. దీంతో సాంకారం కానీ సుఖకారం కానీ ఇలాంటి ఏమి ఉండవు అని చెప్పి నేను భావిస్తున్నాను. మన ప్రతిపక్ష నేతలు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి పోతున్నారో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం భావిస్తుందంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఏం చేయాలనో దానంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఈ రోజు కూడా చేస్తా ఉన్నారు. ఎప్పుడు కూడా ఒక రాష్ట్రం కరెక్ట్ గా ఉండాలంటే, రాష్ట్రం అభివృద్ధి పథం చెందాలంటే సెంట్రల్ తో సఖ్యతగా ఉండాలని చెప్పేది చాలా ముఖ్యమైన విషయం. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కోలేషన్ గవర్నమెంట్ లో ఉన్నారు, కానీ ఆయనకు ఆ రోజు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఢిల్లీ నుంచి కనబడలేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతూ ఉండే అభివృద్ధి కార్యక్రమాలు, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతూ ఉండే ఈ సంక్షేమ పథకాలు ఇవంతా కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తో ఎప్పటికప్పుడు ఢిల్లీ పెద్దలు చేరుతా ఉందని చెప్పి నేను భావిస్తాను. ఏదైతే మనం చేస్తా ఉన్నామో అల్టిమేట్ గా ఎవరికి రీచ్ కావాలి, పబ్లిక్ రీచ్ కావాలి. ఆయన చేస్తా ఉండే సంక్షేమ పథకాల్లో, ఆయన చేస్తా ఉండే పథకాలంతా కూడా ప్రజలకు చేరుతా ఉంది. కాబట్టి ఈ రోజు ఢిల్లీ పెద్దలు కూడా ఎప్పుడంటే చంద్రబాబు నాయుడు మన జగన్మోహన్ రెడ్డికి అరదోసం పుడుతుందో అప్పుడు వారికి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి కనబడతా ఉంది. ఎప్పుడు కూడా రాష్ట్రానికి ఇప్పుడు లాస్ట్ గత గవర్నమెంట్ లో రావాల్సిన రెవెన్యూ లోట్ ని ఇప్పటి వరకు వాళ్ళు గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో సాధించలేని పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇమీడియట్ గా లాస్ట్ మంత్ మనకు 12,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ అనేది లాస్ట్ గవర్నమెంట్ లో రావాల్సిన డబ్బులు కూడా ఈసారి మోడీ గవర్నమెంట్ రిలీజ్ చేసే పరిస్థితి మనకు కనబడతా ఉంది. వేరే ఇప్పుడు హౌసింగ్ కు మనం 3 రోజుల ముందు చూస్తాము, ఇంత తొందరగా 55,000 ఇండ్లకు ఎలా అనుమతులు సెంట్రల్ గవర్నమెంట్ మంజూరు చేసిందని చెప్పి ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్ లో వచ్చే పరిస్థితి మనకు కనబడతా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తా ఉన్నారో అవంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ కూర్చొని మానిటర్ చేసుకుని ఆయనకి కావాల్సిన అనుమతులు అంతా కూడా త్వర త్వరగా మంజూరు చేస్తా ఉంది. ఎందుకు చేస్తా ఉంది? అల్టిమేట్ గా పువర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీచ్ కావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పాటుపడుతుంది. ఏ గవర్నమెంట్ అన్నా కూడా కానీ గవర్నమెంట్ కు ప్రజలు మన డెమోక్రసీ లో ఓట్ చేశారంటే ప్రజల సుభిక్షం కోసము, ప్రజలు అభివృద్ధి కోసం ఏం చేయాలో చేయాల్సింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉండే పథకాలు కానీ, జగన్మోహన్ రెడ్డికి వస్తా ఉండే ఈ జనాకర్షణ కానీ ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ లెక్కలోకి తీసుకుంటుంది. ఇంకా రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే ఏమి, లేకపోతే బందర్ ఫోర్ట్ అయితే ఏమి, లేకపోతే రీసెంట్ గా మన
అమరావతిలో స్థాపిస్తామంటే ఈ 54,000 ఇండ్లు అయితే ఏమి, ఇలాంటి స్టార్ట్ ఇలాంటి స్కీమ్స్ అంతా కూడా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ రెండు కోఆర్డినేషన్ తోనే జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇప్పుడు మీరు చెప్పినట్ల మంత్రి పదవిలోకి ఇంతకుముందు సెకండరీ కేసుల గురించి పోతా ఉన్నారని చెప్పి మా తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తా ఉన్నారు. ఇవంతా కూడా ఏమి లేదు, ఏ కేసుల గురించి కానీ ఏ దాని గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోయే పరిస్థితి లేదు. ఆయన పోయినారంటే ఓన్లీ వన్ ఎజెండా, సింగిల్ ఎజెండా ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం అవసరము, ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర మన సెంట్రల్ గవర్నమెంట్ కి ఏం రావాలి, దాన్ని సాధించుకునే దాంతోనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పోతా ఉన్నారు నేను భావిస్తున్నాను. ఓకే అండి, నాగరాజు గారు ఒక నిమిషం హోల్లో ఉండండి. అరుణ గారు, అరుణ గారు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ వెళ్తే కేవలం సింగిల్ అజెండాతోనే తన ఢిల్లీ టూర్ వెళ్లడం జరుగుతుంది, అది కూడా కేవలం రాష్ట్ర ప్రయోజనాల అర్థం తప్ప మిగతా ఏ ఇష్యూస్ గురించి కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్లడం జరగలేదు. గతంలో కూడా అనేక మార్లు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వని పక్షంలో ఇప్పుడు సంక్షేమ పథకాలు అభివృద్ధి చూసి కేంద్రమే పిలిపించి అపాయింట్మెంట్ ఇచ్చే స్థాయికి జగన్మోహన్ రెడ్డి వచ్చారంటున్నారు. మరి దీంతో ఏకీభవిస్తారా? అసలు గతంలో కూడా ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా కూడా దానికి సంబంధించి అధికారికంగా ఒక ప్రెస్ మీట్ కానీ లేకపోతే ఒక నోట్ కానీ విడుదల చేయని వైసీపీ ప్రభుత్వం కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే వెళ్ళింది అన్నదానికి ఏకీభవిస్తారా? ప్యానెల్ లో ఉన్న పెద్దలకి అలాగే సివిఆర్ వీక్షకులందరికీ నమస్కారం అండి. అంటే ఎప్పుడైనా ఒక సంఘటన ఒకసారి జరిగితే కాకతాళీయం అని యాదృచ్ఛికమని అనుకుంటాం, కానీ గత 4 ఏళ్లుగా ఒక సంఘటన ఒకే సందర్భంలో పదే పదే రిపీట్ అవుతూ ఉంటే అది నిజంగానే ఇందాక నాగరాజ సార్ గారు అన్నట్లుగా ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు సార్, జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ స్టేట్ లో అడుగు పెట్టినప్పుడు కేసులు అటు ఇటు కదిలినప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి రైళ్లు పరిగెత్తి ఆయన ఢిల్లీ విమానం ఎక్కుతున్నాడు అన్నది 4 ఏళ్లుగా మనకు కనిపిస్తున్న సంఘటన. ఎందుకంటే ప్రతిసారి సిబిఐ కదిలించక ముందే వెళ్ళచ్చు లేదా తర్వాత కొద్ది రోజుల తర్వాత వెళ్ళచ్చు, బట్ ఎప్పుడైతే సిబిఐ కోర్టులో లేదంటే అవినాష్ రెడ్డి గారి కేసు అవుతుంది ఆ టైంలో మాత్రమే ఢిల్లీ గుర్తొస్తుంది, ఆ టైంలో మాత్రమే రాష్ట్ర సమస్యలు అలాగే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు గుర్తొస్తున్నాయి. అంత ముందు గుర్తు రావట్లేదు, అసెంబ్లీ సమావేశాలకు ముందు గుర్తు రావట్లేదు, అసెంబ్లీ సమావేశాల తర్వాత గుర్తు రావట్లేదు, లేదా నిజంగా సమస్యలు ఉండి ప్రజలు దాని గురించి పొంతెత్తినప్పుడు గుర్తు రావట్లేదు, కేవలం సిబిఐ మాత్రమే పెన్నెత్తినప్పుడు మాత్రమే కనిపిస్తుంది. దీన్ని ఆదృష్టంగా అనుకోవాలా? నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్యల కోసం అదే టైంలో మాత్రమే వెళ్ళడానికి అవకాశం కుదురుతుంది అన్నది మాత్రం మీరే పెద్దలు ఊహించుకోవాలి. ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారని వాళ్ళు ఆల్రెడీ అర్థం చేసుకుంటున్నారు కాబట్టి 24 వాళ్ళు చెప్తారు. రెండోది, ఇప్పటి వరకు కేంద్రం నుంచి 4 ఏళ్ళు గడిచిపోయింది, వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ వచ్చి 4 ఏళ్ళు గడిచిపోయింది. ఈ 4 ఏళ్లుగా నిధుల కొరత వల్ల రాష్ట్రంలో బడ్జెట్ లోటు వల్ల ఇప్పటి వరకు రాష్ట్రానికి ప్రకటించాల్సిన ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించాల, రైతులకి ఇవ్వాల్సిన మద్దతు ధర అనేది సమయానికి రాల, పంట నష్టం అనేది సమయానికి వాళ్ళ అకౌంట్ లో పడల, అలాగే ఉద్యోగస్తులకు సమయానికి జీతాలు రావట్ల, ఇలా ఒక్క సమస్య అని కాదు చాలా మందికి చాలా డిపార్ట్మెంట్లు రిక్రూట్మెంట్ జరగక వర్క్ బర్డన్ అయిపోయి అలాగే నిరుద్యోగం పెరిగిపోయి రకరకాల సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారు. అలాగే ఇంకా ఇప్పటికి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఇప్పటికీ విద్యార్థుల ఖాతాల్లో పడలా, ఇది వాస్తవం. బటన్ నొక్కి ఇన్నాళ్ళు అవుతున్నా ఇప్పటికి కూడా పడలా, అమ్మఒడి అని చెప్పేసి వారం రోజులు అవుతున్న బటన్ నొక్కి ఇప్పటికి కూడా మా అకౌంట్ లో డబ్బులు పడలా. దీనికి అంతటికి కారణం నిధుల కొరత డెఫినెట్ గా. కేంద్రం నుంచి ఇప్పటి వరకు జాప్యం చేసి ఎలక్షన్కు ముందు మాత్రమే కేంద్రం నుంచి మీరు లెక్కలు చూపించి నిధులు తెచ్చామని చెప్పుకోవడంలో ఉన్న అంతరం ఏంటనేది మీకే తెలియాలి. ఈ టైంలో కేంద్రం రిలీజ్ చేయటం ఇన్నాళ్ళ నుంచి జాప్యం కేంద్రం దగ్గర జరిగిందా? ఎప్పటి నుంచో కేంద్రం అడుగుతోంది, రాష్ట్రానికి ముందు ఇచ్చిన నిధుల లెక్కలు ఇప్పటి వరకు మాకు ఇవ్వలేదు, కాగడిగిరి రిపోర్ట్ కూడా వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ మాకు ఇవ్వట్లేదు, దీనికి సంబంధించిన లెక్కలు మేము చూపించినప్పుడు మాత్రమే మిగిలిన నిధులు అనేవి ఒక రైల్వే జోన్ కి సంబంధించైనా పోలవరానికి సంబంధించైనా రాష్ట్ర బడ్జెట్ కు సంబంధించైనా సరే అన్ని పెండింగ్ ఉన్న నిధులు ముందు ఇచ్చిన వాటి లెక్కలు చూపిస్తేనే మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి గతంలో నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన సందర్భాలు 2 సందర్భాలు ఉన్నాయి. ఇట్లాంటి సిచ్యువేషన్ లో మరి ఇప్పటి వరకు ఈ లెక్కలు ఎందుకు మీరు పెండింగ్ పెట్టి ఇప్పుడు మాత్రమే చూపించి నిధులు తీసుకొచ్చారు? ఫస్ట్ విషయం ఇది. అలాగే ఎలక్షన్కు ముందు తీసుకొచ్చి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అంటున్నారు, బందర్ పోర్ట్ అంటున్నారు, ఇవన్నీ 4 ఏళ్లుగా ఏం చేశారు? ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక 6 నెలలు ఎలక్షన్ కూడా అమలవుతుంది, ఆ తర్వాత మీ గవర్నమెంట్ ఎలాగో ఏ పని చేయలేదు, మరి 4 ఏళ్లుగా ఎందుకు సైలెంట్ గా ఉన్నారంటే ప్రజలకి అవసరపడ్డ పనులు చేయడం మాకు అక్కర్లేదు, మాకు ఎలక్షన్ కు పనికొచ్చే పనులు మాత్రమే మేము చేస్తామని మీరు పొలిటికల్ స్ట్రాటజీ యూజ్ చేసుకుంటున్నారు అనుకోవాలి దీంట్లో. ఇందులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది మాకు ఎక్కడ కనిపించలేదు, మీరు చేసిన అవలంబించిన ఏ విధానంలోనూ. ఇప్పటి వరకు శంకుస్థాపన రాళ్లే పడ్డాయి తప్ప ఏ భవనానికైనా ఒక్క భవనానికి కూడా పునాది రాయి పడలేదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవం. దాన్ని కాదనే వాళ్ళు ఖండించే వాళ్ళు ఎవరంటే ఎక్కడ మీరు ఏ ప్రాజెక్ట్ పూర్తి చేశారు,
ఎక్కడ ఏ బిల్డింగ్ పూర్తి చేశారు, ఎక్కడ ఏ ఎయిర్పోర్ట్ పోర్ట్ పూర్తి చేశారో మీరు చెప్పండి. రైట్ అరుణ గారు ఒక నిమిషం హోల్లో ఉండండి, ఒక నిమిషం హోల్లో ఉండండి. అలాగే మనకు మరొక గెస్ట్ బీజేపీ నుంచి ఎస్సీసీల రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గారు అయితే మనకి యాడ్ అయ్యారు. ఆనంద్ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. నమస్కారం అండి, ఒక నిమిషం హోల్లో ఉండండి. బంగారు వంశీ గారు మనకి నాగరాజు గారు చెప్పింది విన్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి టూర్ వెనుక రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా ఇష్యూస్ ని టీడీపీ ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేస్తుంది. ఏవైతే కేసులకు సంబంధించి కానీ లేకపోతే ఇతరత్ర అంశాలు కానీ వ్యక్తిగత విషయాల గురించి మాత్రమే తన మీద ఉన్న కేసులు కానీ లేకపోతే వివేకానందకు సంబంధించిన కేసులు కానీ వీటన్నిటిని కావాలని ఆపాదిస్తూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి కలిసేది మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసమే పక్కదోవ పట్టిస్తూ ఉన్నారు. ఏదైతే తను చేసే మంచి పనులు అంటూ కూడా నాగరాజు గారు అంటున్నారు. మరి టీడీపీ ఎందుకు అలా పక్కదోవ పట్టిస్తుంది, ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలని నిర్వహించడానికి ప్రయత్నిస్తుందా? అదేనండి, నమస్కారం అందరికి కూడా. ఇక్కడ స్విచ్ చేస్తే, ఢిల్లీలో స్విచ్ చేస్తే ఆంధ్రాలో ఫ్యాన్ తిరుగుతుంది అని చెప్పేసి ఈ రోజు అందరికి అర్థమైపోయిన విషయమే. ఎప్పుడైతే గానీ సిబిఐ కేసులో పురోగతి ఉంది అనగానే ప్రజలందరూ కూడా సెటైరికల్ గా అనుకుంటున్న మాట ఏంటంటే, అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ అన్న ఢిల్లీ పోవాలి అని అనుకుంటా ఉన్నారు. సిబిఐ కేసులో పురోగతి రాగానే రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ అన్న ఢిల్లీ పోతారు. నాగరాజు గారు చెప్పారు, రాష్ట్ర ప్రజలు రాష్ట్ర పురోగతి కోసమే, రాష్ట్ర అభివృద్ధి కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పోతా ఉన్నారు అని. రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే మీరు స్పెషల్ స్టేటస్ అడిగి ఉండాలా? రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే మీరు విశాఖ ఉక్కును అడిగి ఉండాలా? రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే మాత్రం మీరు విశాఖ రైల్వే జోన్ అడిగి ఉండాలా? అలాగే కేంద్ర యూనివర్సిటీలు అడిగి ఉండాలి. చాలా సంస్థలు ఇప్పటికీ చాలా కూడా పెండింగ్ లో ఉన్నాయి, అవన్నీ కూడా అడిగి ఉండాలి. కానీ ఇక్కడ సింగిల్ ఎజెండా, స్వకార్యం తీర్చుకోవడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తా ఉన్నారని అందరికీ తెలుసు. అదేంటో ఒక్కసారి కూడా ఇప్పటి వరకు అన్న చెప్పారు నాగరాజు గారు, 25 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారని. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఢిల్లీ వెళ్ళిన సంఖ్య 29 సార్లు. ఈ 29 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నాయకుల్ని, లేదంటే ప్రధానమంత్రి గారు కావచ్చు, లేదంటే ఇతరత్ర నాయకులను కావచ్చు, ఎవరిని కలిసినా కానీ ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇదిగోండా నేను ఢిల్లీ పోయి ఇది సాధించాను, రాష్ట్రానికి లోపలికి వెళ్ళి ఇది మాట్లాడాను, ఈ పని చేశాను అన్న సందర్భాలు ఎక్కడన్నా ఎన్నో అని చెప్పి ఒకసారి నాగరాజు గారు చెప్పాలి. ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టరు, ఢిల్లీ ఎందుకు పోయారో ఎందుకు చెప్పరు? కేవలం మొన్నటికి మొన్న చూసుకుంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కూడా మధ్యలో ఒక రోజు ఢిల్లీ పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు, అవునా కాదా నాగరాజు గారు చెప్పాలి. ఆ రోజు ఢిల్లీ ఎందుకు వెళ్ళారో కూడా నాగరాజు గారు చెప్పాలి. మేము చెప్తాం ఆ రోజు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు, సిబిఐ పురోగతి సాధించింది, మరుసటి రోజు ఆ తర్వాత రోజు అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయం అని చెప్పేటటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు, అంత ముఖ్యమైన బడ్జెట్ సమావేశాల మధ్యలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాటిని డొమ్మా కొట్టి కూడా ఢిల్లీ వెళ్ళి పెద్దల్ని కలిసి ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు చూసుకుంటే మరి ఆయన కేసులు అప్రాపరేట్ అసెట్స్ కేసుల్లో కూడా సుప్రీంకోర్టు ఏదో ఆర్డర్ ఇచ్చింది 5వ తారీఖులో ఇది కూడా తీర్చాలని చెప్పేసి. వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డికి మెడకు పూజుకున్నటువంటి మొట్టమొదటి బిగ్గెస్ట్ ఉచ్చేదంటే ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. ఇవన్నీ కూడా సాగనంపుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లారే గానీ నాగరాజు గారు ఒకసారి సమాధానం చెప్పాలి. బడ్జెట్ సమావేశాల మధ్యలో ఎందుకు వెళ్ళారు, ఇప్పుడు వెళ్ళి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టరు, వీటన్నిటికీ మరి నాగరాజు గారు సమాధానం చెప్పాలి. దాదాపు 10 సంవత్సరాలకు ముందు నుంచి ఉన్న కేసులే. ఆ కేసులంతా కూడా న్యాయస్థానం పరిధిలో ఉంది. ఆ న్యాయస్థానం పరిధిలో ఉన్న కేసుల్ని ఇప్పుడు ఏదో పురోగతి వచ్చేసింది అంటున్నారు. ఆ రోజు ఏముందో ఈ రోజు అదే స్టేజ్ లో ఉంది. ఒక్కొక్క కేసు కూడా దాంతో ఎవిడెన్స్ లేదని చెప్పి అంతా ఒక్కొక్కటి డిశ్చార్జ్ చేసే పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఒక్కొక్క కేసు తీసివేయడం కూడా కనబడతా ఉంది. ఒక నిమిషం ఉండండి సార్ మీరు చెప్పినట్టు లేదు అంతా ఇవ్వండి సార్ ఇప్పుడు సిబిఐ కేసెస్ ఏది కూడా ఇప్పుడు పురోగతి అంటా ఉన్నారు. ఏముంది మేడం, ఇప్పుడు అవినాష్ రెడ్డిది అంటా ఉన్నారు. అవినాష్ రెడ్డికి చట్టం దాని పని దాన్ని చేసుకుపోతా ఉంది. సుప్రీంకోర్టు గైడెన్స్ లో నడుస్తా ఉంది. సుప్రీంకోర్టు గైడెన్స్ లో నడుస్తా ఉండే కేసు, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నడుస్తా ఉండే కేసులో జగన్మోహన్ రెడ్డి గారు పోయి 29 సార్లు ఆ కేసు గురించి మాట్లాడినారు, లేకపోతే సొంత కేసుల గురించి మాట్లాడినారు అని చెప్పి వీళ్ళు మాట్లాడతా ఉండేది రాజకీయ దిగజారడతానికి దానికి నిదర్శనం మేడం. ఎప్పుడు కూడా ఈ రోజు
ఈ పోలవరం ప్రాజెక్టు తెలుగుదేశం ప్రాపర్టీ దిగిపోయే టైంకి దాదాపు 23% కంప్లీట్ అయింది. వాళ్ళ గవర్నమెంట్ లో అంతా కూడా 12,000 కోట్లు. ఒక నిమిషం సార్, మీరు టోటల్ 5 సంవత్సరాలు వాళ్ళు ఖర్చు పెట్టింది 12,000 కోట్లు మేడం. 12,000 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టి రిపోర్ట్ చేసింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఈ రోజు పోలవరంకి రిలీజ్ చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇదంతా జగన్మోహన్ రెడ్డి సాధించిన. ఈ రోజు డిస్టిక్ ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఇచ్చినారు, అది మన జగన్మోహన్ రెడ్డి సాధించిన ఇదిగా విజయం కదా మేడం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పోయినా కూడా వీళ్ళు మాట్లాడేదానికి ఏముండదు చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి ఈ రోజు ఏదో సొంత లాభం కోసం లాభం పోతా ఉన్నారని చెప్తా ఉన్నారు. కొత్తగా వచ్చిన స్టేట్ దాంతో రెవెన్యూ బడ్జెట్ లో ఉండే స్టేట్ దాదాపు జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే కరోనాతో 2 సంవత్సరాలు అతలకుతల పోయింది స్టేట్. ఎక్కడా కూడా ఆర్థిక పరిస్థితి సహకరించే పరిస్థితి కనబడలేదు. అట్లాంటి టైంలో సెంట్రల్ తో మంచి రిలేషన్షిప్ పెట్టుకుని సెంట్రల్ లో రావాల్సిన నిధులు ఏవైతే ఎఫ్ఆర్ఏ యుద్ధంలో అలా కొత్తగా తీసుకొని వస్తా ఉండే అప్పులు కానీ, లేకపోతే మన పోలవరం సంబంధించినది చేస్తా ఉండేది కానీ, లేకపోతే ఈ హౌసింగ్ సంబంధించినది కానీ, ఇలాంటి సంక్షేమ పథకాలకంతా కూడా కేంద్ర అసిస్టెన్స్ తో కేంద్రం మంచిగా ఉంటేనే జరుగుతుందని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేంద్రానికి ఏదైతే మా దేశానికి పనికొచ్చే పని ఉందో దానికంతా కూడా మద్దతు ఇచ్చుకుంటానే వచ్చింది. ఈ రోజు దానికి అనుకూలంగా అరుణ గారు చెప్తా ఉన్నారు రైతులకు రావాల్సిన ఇది జరగలేదు. అమ్మఒడి ఎవరికి రాలేదు మేడం? అమ్మఒడి ఎవరికి రాలేదు చెప్పండి మీరు. ఈ రోజు స్టేట్ లో ఈ రోజు చేస్తా ఉండే సంక్షేమ పథకాలంతా కూడా ఎవరైతే మీరు ఇక్కడ ఆఫీసులో కూర్చోనో ఇంకో చోట కూర్చోనో మాట్లాడేదానికన్నా గ్రౌండ్ లో పోయి మీరు రిపోర్ట్ తీసుకున్నారంటే ప్రతి సంక్షేమ పథకం కూడా ఈ రోజు ప్రతి ఒక్క నీడి ఎవరైతే పబ్లిక్ లో పవర్టీలో ఉన్నారో వాళ్ళకంతా కూడా చేరుతా ఉంది. ఈ రోజు మనం డిబేట్ లో మాట్లాడుకునే వాళ్ళు ఎప్పుడు కూడా డిబేట్ లో అయిపోయినాక పోయి మీరు ఒకసారి గ్రౌండ్ లో పిలిస్తే దాన్ని తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లాగా మన పబ్లిసిటీ పిచ్చి కానీ లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ పిచ్చి కానీ ఎప్పుడు లేదు. ఆయన ఏమి చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లాగా ఎప్పుడు కూడా ఏమి జరగకపోతే కూడా వచ్చి ప్రెస్ ముద్ర మాట్లాడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఉండదు. ఆయన ఏమి చేయాలని తెలుస్తుంది సార్. నాగరాజ్ గారు ఒక నిమిషం హోలో ఉండండి. ఆనంద్ గారు, నాగరాజు గారు మనం చెప్పింది విన్నా, ఏదైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ ఏవైతే తీసుకొస్తుందో, చట్టాలు తీసుకొస్తుందో, చట్టసభల్లో తీసుకొస్తుందో, వాటన్నిటికీ కూడా మొదటి నుంచి మద్దతు ఇస్తూనే వచ్చింది. ముఖ్యంగా ఆర్టికల్ 370 కానీ దానికి సంబంధించిన అంశాలు కానీ ప్రతి కూడా రాష్ట్రాల మద్దతు కూడగట్టుకునే పనిలో బీజేపీ ఉంది. అయితే ప్రస్తుతం బీజేపీ కూడా యూనిఫామ్ అండ్ సివిల్ కోడ్ అంటూ కూడా ఒక కొత్త చట్టాన్ని చట్టసభలో పాస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ అక్కడ అవసరమయ్యే పరిస్థితి ఉంది బీజేపీ. అందుకోసమే ఈ యొక్క సమావేశం జరుగుతుందా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యూనిఫామ్ అండ్ సివిల్ కోడ్ అనేది వివాహం, విడాకులు, ఆస్తులు, దత్తత ఇవన్నిటికి సంబంధించి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్కి సంబంధించి, ఒక్కొక్క కాస్ట్కి సంబంధించి ఒక్కొక్క సాంప్రదాయాలు ఉంటాయి. వాటన్నిటికీ సంబంధించి కూడా అందరికీ కూడా ఒకే చట్టం కావాలి, ఒకే న్యాయం కావాలి, ఒకే రీతిలో ఉండాలి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన చట్టమే యూనిఫామ్ అండ్ సివిల్ కోడ్. ఇది కొంతమంది వ్యతిరేకించే అవకాశం ఉంది, కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ అందరి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ ఎంపీలు ఎక్కువగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ అక్కడ అవసరమయ్యే అవకాశం ఉంది. అందుకోసమే బీజేపీ పిలిపించుకుంది. లేకపోతే ఆ యొక్క ఇష్యూస్తో స్వయప్రయోజనాలు కూడా మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళారు అనేది వినిపిస్తుంది. ముఖ్యంగా బీజేపీ ప్రయోజనాల కోసమే ఇష్యూ అంతా నడుస్తుంది అంటారా ఆనంద్ గారు? ఈ ప్యానెల్ సివిఆర్ న్యూస్ కు పాల్గొన్నటువంటి సభ్యులందరికీ కూడా నమస్కారాలు. నమస్తే అండి. మరియు అరుణ రాయపాటి, తర్వాత పివిఎన్ నాగరాజు గారికి, మరియు బందరు వారికి, వంశీ గారికి సివిఆర్ న్యూస్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పదే పదే ఢిల్లీ టూర్కు వెళ్తున్నాడు. 29 సార్లు అయిపోయింది, 30 సార్లు కూడా పోతున్నాడు అంటే రాష్ట్రంలో స్థితిగతుల గురించి, సమస్యల పైన ఏ విధంగా ఎలా మేము మళ్ళీ అధికారంలోకి రావాలనే ఉద్దేశం పైన ఉండొచ్చు మేడం. కానీ ఇప్పుడుండే ఇదిలో బీజేపీ పార్టీ అధిష్టాన వర్గం మంచి నిర్ణయాలు తీసుకుంది. సివిఆర్ న్యూస్ తరఫున ఎన్టీ రామారావు కూతురు పురంధేశ్వరి గారి కొత్తగా అధ్యక్ష పదవి
బాధ్యత వహించారు. అధిష్టానం నిర్ణయించింది రాబోయే కాలంలో అనేక విషయాలపైన అన్ని పార్టీలను కూడా కడిగి పారేస్తాం. అభివృద్ధిపైన కానీ నరేంద్ర మోడీ 9 సంవత్సరాల సంక్షేమ పాలనపై మా విషయాలను పూర్తిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళే విధంగా మేము సిద్ధంగా ఉన్నాము అని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న విషయాల్లో ఆలోచన చేస్తే ప్రతి ఒక్కటి కూడా అక్కడ నుంచి నిధులు తీసుకొని వస్తారు, పేరుకేమో బొమ్మలన్నీ వేల వేసుకుంటారు. నరేంద్ర మోడీ మాత్రం ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఏకోకుండా మేము పోయి ఆ కార్యక్రమానికి పోయి నిలదీస్తే మాత్రమే వేస్తున్నారు. కనీసం ప్రజల్లో ఆ విధంగా నరేంద్ర మోడీ సంక్షేమ పథకం అని వైఎస్సీపీ నాయకులు ఎక్కడ కూడా చెప్పడం లేదు. ఇది నగ్న సత్యం. ఇది గ్రహించాల ముందు నరేంద్ర మోడీ గారు ఏమేమి ఇస్తున్నారు అనేది ప్రతి ఒక్క సభ్యునికి తెలుసు. కానీ ఇక్కడ జరుగుతున్నదైతే ఒక విధంగా జరుగుతుంది, కానీ మేము పోరాటాలు చేస్తున్నాం. మా కార్యకర్తలు ఎక్కడ కూడా ఆపడం లేదు. కానీ వైసీపీ నాయకులు అది ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఇంతవరకు కూడా స్పందించలే. మేము పోరాటాలు చేస్తున్నాం, ఎస్సీ నిధులను దారి మళ్లించారు అని అడిగాం. ఇంతవరకు ఒక్క నాయకుడు కూడా స్పందించలే, కనీసం సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించలే. ఓకే ఓకే అండి, ఆనంద్ గారు ఒక నిమిషం హోల్లో ఉండండి. అరుణ గారు, కేవలం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ కేవలం రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే కాదు వ్యక్తిగత ప్రయోజనాలు కూడా ఉన్నాయి అని అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఒక నీడ్ ఉంది, ఒక అవసరం ఉంది. యూనిఫామ్స్ అండ్ సివిల్ కోడ్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా దానికి సంబంధించి అన్ని రీజన్కి సంబంధించి హిందూ ముస్లిం క్రిస్టియన్ వీళ్ళందరికీ సంబంధించి కూడా ఒకటే చట్టాన్ని తీసుకురావాలనే నేపథ్యంలో వివాహం విడాకులు ఆస్తులు దత్తత దీనిపై ఏకతాటిపైకి అందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ బిల్లు పాస్ అవడానికి. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ అవసరం. గతంలో కూడా తీసుకొచ్చిన రామ మందిరానికి కానీ లేకపోతే కశ్మీర్లో తీసుకొచ్చిన Article 370 సంబంధించి కానీ ఏపీ ప్రభుత్వం మద్దతు ఇస్తూనే ఉంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మద్దతు బీజేపీకి అవసరమైంది, అందుకోసమే ఈ యొక్క టూర్ అంటున్నారు. దీనికి మీరేమంటారు? తప్పకుండా అయితే ఈ విషయాన్ని కూడా మనం డెఫినెట్ గా అంటే బీజేపీ అధినాయకత్వమే పిలిపించింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అంటే ముఖ్యమంత్రి హోదాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. కంపల్సరీగా రాష్ట్ర గవర్నమెంట్ కి అండ్ కేంద్ర గవర్నమెంట్ కి మధ్య ఉన్న అనుసంధానాల గురించి మాట్లాడుకోవాలి. ఈ కారణంతో పిలిపించుండొచ్చు డెఫినెట్ గా, కానీ ఇక్కడ ఇంకొక జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి వేరే, రాష్ట్ర ప్రజలకు వస్తున్న అనుమానం ఎక్కడుంది అంటే ప్రతిసారి కేంద్రం ఏ విషయంలో అయినా ఒక బిల్ పాస్ చేసుకోవాలనుకున్నప్పుడు ప్రతిపక్షాలు అలాగే స్వపక్షాల మద్దతుని అడుగుతుంది. డెఫినెట్ గా రాష్ట్రాల మద్దతు అడుగుతుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పేసి ఇవ్వలేదు, ఇప్పుడు మేము అడగలేకపోయాం గతంలో అంటే కేంద్రానికి పూర్తి మద్దతు వచ్చింది కాబట్టి మేము అడగలేకపోయాము, సమయం వచ్చినప్పుడు డెఫినెట్ గా మేము అడుగుతాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు హామీ ఇచ్చారో, ఒక రాష్ట్రపతి ఎన్నిక ద్రౌపది ముర్ము గారు ఎన్నికప్పుడు కానివ్వండి లేదంటే ఇక 2-3 సందర్భాల్లో ఈ ముఖ్యమంత్రి గారికి అలాగే మన రాష్ట్ర ఎంపీలకి అవకాశం వచ్చింది మనకు రావాల్సిన నిధులు అండ్ నియామకాలు అండ్ స్పెషల్ స్టేటస్ గురించి కేంద్రాన్ని డిమాండ్ చేయడానికి మనకు అవకాశం వచ్చింది. కానీ ప్రతిసారి వీళ్ళకున్న వ్యక్తిగత సమస్యల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి కేంద్రానికి ఒక్క క్వశ్చన్ కూడా కేంద్రం ముందుంచకుండా, ఒక్క డిమాండ్ కూడా కేంద్రం ముందుంచకుండా తల ఉంచుకొని వాళ్ళు ఏదైతే ప్రతిపాదన పెడతారో ఆ ప్రతిపాదనకి సంతకాలు పెట్టి ఆమోదం తెలిపి ఓట్లేసి చేస్తుంది రాష్ట్ర గవర్నమెంట్. ఇందులో భాగంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది రాష్ట్ర దేశవ్యాప్తంగా అందరూ ఎక్కువ పర్సెంట్ ఆమోదించదగ్గ విషయమే. అన్ని మతాలు, రకరకాల తెగలు, రకరకాల ట్రైబల్స్, రకరకాల కులాలు, రకానికి కులానికి మతానికి ఒక సిద్ధాంతం ఉన్న చాలా అంటే కల్చర్స్ ఎక్కువ ఉన్న, నంబర్ ఆఫ్ కల్చర్స్ ఎక్కువ ఉన్న ఇండియాలో ఒకే రకమైన చట్టం అనేది తీసుకురావడం అనేది కొన్ని విషయాలు, ఇప్పుడు మతం ఉంది, మతంలో ఎవరు దేవుని వాళ్ళు ప్రార్థించుకోవచ్చు, అక్కడెక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే సివిల్ కోడ్ ఎవరికి అడ్డుపడదు, కానీ వివాహము, ఆస్తి పంపకాలు, ఆడ మగ లింగ భేదాల ద్వారా ఏర్పడుతున్న ఆ లీగల్ ఇష్యూస్ మూలంగా ఇబ్బంది పడుతున్న వాటిని ఒకే తాటి మీదకి తీసుకురావడానికి ఒక ముస్లిం అయినా, ఒక సిక్ అయినా, ఒక జైన్ అయినా, ఒక హిందూ అయినా, ఒక క్రిస్టియన్ అయినా సరే ఒక పెళ్లి లీగలు, రెండో పెళ్లి అనేది ఇల్లీగలు లేదు, ఆస్తి పంపకాలు మగపిల్లడికి ఎంత ఆడపిల్లకి అంతే, ఇట్లా ఏవేవైతే సమస్య పూర్వకమైన విషయాలు ఉన్నాయో దేశంలో ఈ కల్చర్ డిఫరెంట్ గా ఉండడం మూలంగా
వీటన్నిటిని ఒకే తాట మీదకి తీసుకురావడం అందరూ ఆమోదించదగ్గ విషయమే. ఇంకెవరన్నా మతపరమైన ఇబ్బందులతో కొంతమంది ఏదైనా దీన్ని అబ్జెక్షన్ పెడితే పెట్టొచ్చేమో, కానీ ఈ విషయానికి మేమందరం ఆమోదయోగ్యంగానే ఉన్నాం. కానీ ఇప్పుడున్న ఈ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు యూజ్ చేసుకొని రాష్ట్రానికి రావాల్సిన స్పెషల్ స్టేటస్ గురించి కానివ్వండి, నిధులు పెండింగ్ ఉన్న నిధుల గురించి కానివ్వండి, ఇంకా ప్రాజెక్టులకు రావాల్సిన కేంద్రం నుంచి రావాల్సిన బడ్జెట్ నుంచి కానివ్వండి ఎందుకు డిమాండ్ చెయ్యరు? ఆయన ఏ స్వప్రయోజనాలను ఆశించి రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం దగ్గర తాకట్టు పెట్టొస్తున్నారు? ఈవెన్ తెలంగాణ నుంచి రావాల్సినవి ఏవి అడగరు, కేంద్రం నుంచి రావాల్సినవి ఏవి అడగరు, వాళ్ళు ఇస్తే మాత్రమే తీసుకునే పరిస్థితి. అదేమంటే సఖ్యత అంటారు. సఖ్యత అన్నప్పుడు మనం ఎలక్షన్ క్యాంపెయిన్ అది కాదు కదా నువ్వు ఇచ్చింది. రాష్ట్ర గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ మధ్య సఖ్యత ఉండాలి, నీకు ఆ రోజు కూడా తెలుసు. ప్రతిపక్ష నాయకుడు ఆల్రెడీ ఎంపీగా చేస్తున్నావు, మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు, నువ్వు దాదాపు ఎప్పటి నుంచో పాలిటిక్స్ లో ఉన్నావు, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సఖ్యత ఉండాలన్నప్పుడు ఆ రోజు ఎలా హామీలు ఇచ్చావు? కేంద్రం మెడల్ నుంచి నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పేసి ఇదే ముఖ్యమంత్రి గారు అదే నోట్ చెప్పారు కదా. ఇవాళ ఇన్నిసార్లు మళ్ళీ మళ్ళీ అవకాశం వస్తుంది, ఎందుకు అవకాశాన్ని రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించట్లేదు? నేను ఏ స్వార్థం కోసం కేంద్రం దగ్గర రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి వస్తున్నారు? అది కేసులకు భయపడి కాదా, సిబిఐకి ఈడీకి భయపడి కాదా? ఇది 100% అంటే ప్రజలకి ఎంతసేపు మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వాస్తవాలను వెలుగులోకి ప్రజలే తెచ్చుకుంటున్నారన్న విషయాన్ని వైసీపీ గవర్నమెంట్ గమనించలేకపోతుంది. ఓకే అరుణ గారు, ఒక నిమిషం హోలో ఉండండి. నాగరాజు గారు, గతంలో కూడా ఇప్పటి వరకు నాగరాజు గారు గతంలో కూడా 29 సార్లు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. అయినప్పటికీ కూడా విభజన హామీలకు సంబంధించి కానీ నిధులకు సంబంధించి కానీ ఎలాంటి హామీలు తీసుకొచ్చారు అన్నదైతే ఇప్పటికీ కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. మరి ఇప్పుడు గతంలో అన్ని వదిలేసినప్పటికీ కూడా ఇప్పుడు ఈసారి ఢిల్లీ టూర్ లో ఎలాంటి హామీలతో ఆయన తిరిగి రానున్నారు, ఎలాంటి హామీలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురానున్నారు? మీరు అన్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే, ఆ రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి? గతంలో ఇచ్చిన హామీలు ఏమైనా ఉంటాయా, లేకపోతే కొత్తగా వచ్చే హామీలను తీసుకొని వస్తారంటారా, ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఢిల్లీ పర్యటనలోనే ఆయన ఒక కరకండిగా చెప్పినారు, సెంట్రల్ గవర్నమెంట్ అబ్సల్యూట్ మెజారిటీలో ఉంది, అదే కన్నా బొటాబొటీ మెజారిటీ కానీ లేకపోతే మా లాంటి చిన్న చితక పార్టీల సపోర్ట్ అవసరం పడిందంటే వాళ్ళ మెడలు ఉంచి మనం తీసుకునే పరిస్థితి ఆ రోజు కనబడతా ఉంది. కానీ ఈ రోజు బీజేపీకి సొంతంగా అబ్సల్యూట్ మెజారిటీ, దాదాపు 300 చిల్లర ఎంపీలు వాళ్ళు గెలిచిన పరిస్థితి ఉంది కాబట్టి మన లాంటి చిన్న చితకాల పార్టీల మీద మనం అనుకున్నది సాధించడంలో కొంచెం ఇబ్బంది పడుతుందని చెప్పి ఆ రోజే చెప్పినాడు. నంబర్ 1. నంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారు స్పెసిఫిక్ గా ఫస్ట్ ప్రెస్ మీట్ లో ఆయన ఏం చెప్పినాడంటే, నేను వెళ్ళిన ప్రతిసారి కూడా స్పెషల్ స్టేటస్ గురించి అడుగుతానే ఉంటాను, రైల్వే జోన్ గురించి అడుగుతానే ఉంటాను, ఈ వైజాగ్ స్టీల్ గురించి అడుగుతానే ఉంటాను, ఏది కూడా ఎప్పుడైతే కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనం కలుస్తామో అక్కడంతా కూడా ప్రతిసారి ఈ విషయం చర్చకు వస్తుంది, నేను మోడీ గారిని దీన్ని గురించి వివరిస్తానే ఉంటానని చెప్పి ఆయనే చెప్పినాడు, ఆ రోజే చెప్పినాడు. ఈ రోజు స్పెషల్ స్టేటస్ అనేది ఎక్కడ సమాధి జరిగింది అంటే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే స్పెషల్ ప్యాకేజ్ ఒప్పుకొని స్పెషల్ స్టేటస్ వద్దని చెప్పినాడో ఆ రోజే ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ అనేది ముగిసిపోయిన అధ్యయనం అని చెప్పి రాజ్యసభలోను లోక్సభలోను ప్రత్యేకంగా కాకుండా స్పెషల్ ప్యాకేజీ అనేది చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు స్పెషల్ ప్యాకేజ్ తీసుకున్నారు, స్పెషల్ స్టేటస్ పోయింది అని చెప్పేసి గతంలో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఏదైతే ఎలక్షన్ ప్రచారం ఉందో, క్యాంపెయినింగ్ ఉందో, ఎలక్షన్ ప్రచారంలో ఏం చెప్పారు? స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను, గతంలో ఏం జరిగినా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పారు. ఫస్ట్ అదే చెప్పినాను మేడం. ఇప్పుడు బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ రాకుండా ఉంటే మన డిమాండ్ ని ఎవడైతే సమాధి చేసేసారో టీడీపీ ని, దాన్ని కూడా దాన్ని రివోక్ చేసే పరిస్థితి కనబడతా ఉంది అని చెప్పినారు. ఇప్పుడు మేడం ఒక నిమిషం మేడం, ఇప్పుడు మీరు ఉన్నారు కదా మేడం, ఈరోజు బీజేపీతో ఉన్నారు, మీరు ఈ రోజు అలయన్స్ తోనే ఉన్నారు మేడం, మీరు చేసిండొచ్చు కదా, మీరు ఈ రోజు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిధులు. ఒక నిమిషం మేడం, ఒక నిమిషం మేడం, నిధులు సరిగ్గా ఖర్చు పెట్టడం లేదు, ఇంకొక రకంగా లెక్క చెప్పడం లేదు అంటున్నారు. మీరు సెంట్రల్ గవర్నమెంట్ తో అలయన్స్ లో ఉన్నారు, మీరు బీజేపీతో, మీరు సిబిఐ ఎంక్వైరీ వేయచ్చు కదా, లేకపోతే వచ్చే నిధులు స్టాప్ చేయొచ్చు కదా మేడం. అట్లా ఆరోపిస్తున్నట్లు ప్రతి పైసా సెంట్రల్ గవర్నమెంట్ చూస్తా ఉన్నారు,
ప్రతి ఒక్క పైసాకు అక్కడ లెక్క పోతా ఉంది కాబట్టి వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పెన్షన్స్ ఎన్ని వచ్చినాయి ఇవంతా మీరు చూస్తే కదా మనం తెలిసేదానికి. మీరు ప్రతి సంవత్సరం సంబంధించింది కూడా లేటెస్ట్ కూడా ఏం న్యూస్ ఉన్నా అంతా కూడా రిలీజ్ అయింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఇస్తా ఉందో ప్రతి పైసాకి లెక్క చూసుకొని ఈ రోజు డబ్బులు ఇస్తా ఉంది. ఈ రోజు నాగరాజు గారు ఒక్క నిమిషం వాళ్ళు ఉండండి. అరుణ గారు, సంక్షేమ పథకాలు లెక్కలన్నీ కూడా సరి సమానంగా ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా నాగరాజు గారు, మీరు ఒక విషయాన్ని అయితే మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే, ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో సంవత్సరానికి సంవత్సరానికి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు తగ్గుతూ వస్తున్నారు. ఖచ్చితంగా అమ్మఒడి కూడా మినిమం లక్ష మంది పథకం జరిగింది ప్రతి సంవత్సరం నాగరాజు గారు మొదట ఎలక్షన్స్ అప్పుడు ప్రచారంలో మేనిఫెస్టోలో ఎవరైతే అమ్మఒడి ఉందో నాగరాజు గారు అమ్మఒడి కూడా ఒక తల్లికి ఇద్దరు బిడ్డలు ఉంటే ఇద్దరికి ఇస్తామని చెప్పారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే బిడ్డ కన్నారు. ఆ తర్వాత మొదట 15,000 అన్నారు, ఆ తర్వాత మొదట 15,000 అన్నారు, తర్వాత 16,000 అన్నారు, 13,000 వచ్చింది. ఇప్పుడు లబ్ధిదారులు అమ్మఒడి పిల్లలు అమ్మఒడికి అర్హులు కాకుండా పోయారు. ఐదో తేదీ నుంచి ఏదైతే లబ్ధిదారులు మిస్ అయినారో ప్రతి డోర్ స్టెప్స్ లో పోయి సర్వే చేసి ఈ రోజు అందించే పరిస్థితి కనబడుతుంది మేడం. ఎక్కడ ఏదైతే లబ్ధిదారుల్లో ఏదన్నా మిస్ అయి ఉంటే అవంతా కూడా గుర్తించే కార్యక్రమం అనేది డోర్ స్టెప్స్ లో పోయి వాలంటీర్లు సచివాలయాలు ఈ రోజు గుర్తించే పరిస్థితి కనబడుతుంది మేడం. అధికారంలో ఉన్నప్పుడు చాటేసే పరిస్థితి ఎక్కడ లేదు. ఇప్పుడు నాగరాజు గారు ఒక్క నిమిషం ఓడిలో ఉండండి. ఏ రాష్ట్రంలో లేని విధంగా సచివాలయ వ్యవస్థ గానీ లేకపోతే వాలంటీర్ల వ్యవస్థ గానీ ఒక ఏపీలో మాత్రమే ఉంది. ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్ని పెట్టారు. మరి ఎవరికి లబ్ధిదారులు ఎందుకు మిస్ అవుతుంది, ఎవరెవరు పోతున్నారు, ఒక 50 కుటుంబాలు ఒక వాలంటీర్ ఎందుకు తీసుకోలేకపోతున్నారండి? అరుణ గారు చెప్పండి. ప్రతి ఒక్క వాలంటీర్ అరుణ గారు చెప్పండి. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడండి. డే స్టార్టింగ్ నుంచి వీళ్ళు ఫస్ట్ విస్తరించుకున్న వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. 50 ఏళ్లకి ఒక వాలంటీర్ని పెట్టుకున్నారంటే ఇంటింటికి పరిపాలన సవ్యంగా అందాలి, ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చెయ్యాలి అన్నది వీళ్ళు ఎంచుకున్న ప్రధాన ఏజెండా. ప్రతి సంవత్సరము ఫస్ట్ ఇయర్ ఇచ్చిన వాళ్ళకన్నా నెక్స్ట్ ఇయర్ తగ్గుతా వచ్చారు. అదేమంటే అనర్హ జాబితాలు చూయించారు. మరి అనర్హులకి ఈ రోజు మీరు ప్రకటించిన అధికారిక జాబితాలు కూడా సార్, ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నామో మేము టీడీపీ గవర్నమెంట్ లో లేమో, ఎవ్రీ ఇయర్ మీరు ప్రకటించిన జాబితా చూసుకోండి. అధికారిక తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని పెన్షన్లు వస్తా ఉన్నాయి, దాదాపు దానికి 300 పెన్షన్లు ఈ రోజు ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో వృద్ధాప్య పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ లేరు. ఇప్పుడు ముసలాళ్ళ గారు వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నారు, అప్పుడు భర్త తర్వాత చూడండి, లబ్ధిదారులని కాల్ డిసైడ్ చేస్తది. లబ్ధిదారుల ఎంపిక మాత్రమే ప్రభుత్వం డిసైడ్ చేస్తది. ఎక్కడైనా సరే ఎంపికలో జాప్యం జరిగింది, ఎంపికతో అవకతవకలు జరిగాయి. మొదటి సంవత్సరానికి తర్వాత సంవత్సరానికి మీరు అంతమంది సిబ్బందిని ఇంక్లూడ్ చేసి ప్రజల ధనాన్ని జీతంగా ఇస్తున్నా సరే ఎందుకు అవకతవకలు జరుగుతున్నాయి? ఒక్క నిమిషం హోల్లో ఉండండి, అరుణ గారిని మాట్లాడినివ్వండి, తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. అరుణ గారు, 2019-20కి మీరు ఎంతమంది లబ్ధిదారులను చూపించారు, 2020-21కి ఎంతమంది లబ్ధిదారులను చూపించారు, మీ సాక్షి పేపర్ లో వేసిన లెక్కలే చూసుకోండి సార్. నేను చెప్పింది కాదు, టీడీపీ సంఘం తీసేయండి, 4 ఏళ్ళు అయిపోతుంది ఆ పార్టీ పక్కకు పోయి. ఇప్పుడు మీరు వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నారు, మేము కూడా వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నాం, మీరు ఇంకా టీడీపీ గవర్నమెంట్ అనే ఫీలింగ్ లో ఉండకండి. నేను ఈ 4 ఏళ్ళు లెక్కలు మాట్లాడుతున్నాను, మీరెందుకు టీడీపీ విషయానికి వెళ్తున్నారు? 4 ఏళ్లుగా ఎందుకు ఎవ్రీ ఇయర్ లబ్ధిదారులు తగ్గించుకుంటా వచ్చారు? మొదటి సంవత్సరం ఎలా ఇచ్చారు సరే, అప్పుడు అనర్హులుగా ఇచ్చిన వాళ్ళ డబ్బులు మీరు మళ్ళీ తిరిగి ప్రభుత్వ ఖజానాకి జమ చేయించగలరా?
మేడం. ఇప్పుడు పెన్షనర్స్ దాదాపు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంత ఉన్నారో దానికి మూడంతలు అయ్యిందని చెప్పి ఈ రోజు మనకి లెక్కలు తెలుస్తున్నాయి. అవును మేడం, అదే చెప్తారు మా ప్రభుత్వం వచ్చిన మాట్లాడాల్సిందే. నాగరాజు గారు పాపులేషన్ అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. గత ప్రభుత్వంలో కొన్ని ఒక సంవత్సరానికే కొంతమంది లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఒక్క ఇయర్ ఎక్స్ట్రా పడితే వాళ్ళు వృద్ధాప్య పెన్షన్లోకి వెళ్ళిపోతారు. కొన్ని ఇష్యూస్ జరిగినప్పుడు వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన సంక్షేమ పథకాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అది పెరుగుతూనే ఉంటుంది. కాకపోతే తను ఏమంటున్నారు అంటే ఈ రోజు ప్రతి సంక్షేమ పథకంలో కూడా గత 2019 ముందు ఎంత జరుగుతా ఉందో దానికి మూడొంతలు ఈ రోజు ఇచ్చే పరిస్థితి మనకి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనబడతా ఉంది. ఆ డిబేట్ మనము పెన్షన్స్ గురించి పెట్టండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు, ఏ హామీలతో రాష్ట్రానికి వస్తారు? ఒకవేళ రాష్ట్రానికి తిరిగి వచ్చిన అనంతరం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఈ హామీలు నేను తీసుకొచ్చాను అని గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు గాని వివరించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎలాంటి హామీలతో వెనక్కి వస్తారంటారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమైనది ఏమైతే డిమాండ్స్ ఉంటాయో దాన్ని అంతా కూడా సఫలీకృతం చేస్తాడని అవసరమైన డిమాండ్స్ అంటే వైసీపీ దృష్టిలో ఏంటి? రాష్ట్రానికి అవసరమైన డిమాండ్స్ అంటే రాష్ట్రానికి అవసరం పడే ఈ హౌసింగ్ కి అయితే ఏమి, లేకపోతే పోలవరం కి అయితే ఏమి, లేదా ఎన్ఆర్జీ సంబంధించి అయితే ఏమి, లేకపోతే రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన విధులు అక్కడ మనకు అధికారంగా రావాల్సింది ఏదేది ఉన్నాయో దానికి రాబట్టడానికి ఆయన పోయి ఉంటాడని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ కి ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అవసరం పడి ఉంటే వాళ్ళు కూడా పిలిచిండి వచ్చిన దానికి. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు యూనివర్సల్ సివిల్స్ కోడ్ అని చెప్పి, యూనివర్సల్ సివిల్ కోడ్ గురించి ఏదైనా అవసరం పడి ఉంటే కూడా వాళ్ళు పిలిచిండి వచ్చిందో దానికి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశ అభివృద్ధిని దేశ అవసరాల గురించి ఏ స్టెప్ తీసుకున్నా దాంతో ఖచ్చితంగా తీసుకుంటుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పోయించి చంద్రబాబు నాయుడు గారు లాగా నేను అది మాట్లాడినాను ఇది మాట్లాడినాను లోపల ఏం మాట్లాడినారో అది కాకుండా ఇంకా 4 గంటలు మాట్లాడారు మా జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి ఏదైతే అవసరమో దాని గురించి ఖచ్చితంగా చర్చించుంటారో దానికి అనుగుణంగానే ఈ రోజు వాళ్ళు మాట్లాడి ఉంటారని చెప్పి నేను భావిస్తాను. ఓకే అరుణ గారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి టూర్ ఉందో అందులో ఒకసారి చూస్తే జనసేన అలాగే బీజేపీ ఇప్పటికే మిత్రపక్షాలు ఉన్నాయి. ఒక గత కొంతకాలంగా చూస్తే మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు కలవటం కానీ ఢిల్లీ వెళ్ళటం కానీ ఇవన్నీ కూడా జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడు కూడా ఏపీ రాష్ట్రంలో ఒక్కటే పోటీ చేసే అవకాశాలు ఉంటాయి అన్న ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మనం ఇప్పుడు అనలైజ్ చేయలేకపోయినా ఈ యొక్క ఊహాగానం అయితే మనకుంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో జాయిన్ అవుతున్నారు, కేంద్ర మంత్రివర్గ విస్తరణ సమయంలో అందులోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయంటున్నారు. మొత్తంగా ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో దాన్ని విచ్ఛిన్నం చేసేలా ఇంటర్నల్గా ప్లాన్తో వెళ్ళారో అంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రాబోయే రోజుల్లో కూటమి అనేది ఎంతవరకు పాసిబిలిటీ అనేది మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఉందండి. బీజేపీ జనసేన ప్రస్తుతానికి కలిసి ఉన్నాయి, అలాగే టీడీపీ అనేది సపరేట్ గా ఉంది. పొత్తులు నడుస్తాయనే ఎప్పటి నుంచో ఊహగా ఉన్నప్పటికీ కూడా కొద్దిసార్లు అది నిజమేమో అవ్వచ్చు అనిపిస్తోంది, కొన్నిసార్లు ఎవరికి వాళ్ళు విడిగా వెళ్లే అవకాశం లేకపోలేదనే పరిణామాలు కూడా స్టేట్ లో కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇది ఇలా పెడితే ఇప్పుడు బీజేపీతో పొత్తు బహిరంగంగా పొత్తు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అనివార్యమైన విషయం నాకు తెలిసినంత వరకు. రాబో రోజుల్లో ఏవైతే ఇప్పటి వరకు లీగల్ ఇష్యూస్ ఆయన ఫేస్ చేస్తూ ఉన్నారో స్టేట్ గవర్నమెంట్ లో అండ్ స్టేట్ ఇప్పటి వరకు ఈయన పరిపాలనా విధానం చూసిన ప్రజల్లో పెరుగుతున్న తీవ్రమైన అసంతృప్తి ఏదైతే ఉందో అది డెఫినెట్ గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఆయన బహిరంగ సభలకు జనం రాక చాలా బలవంతంగా నిర్బంధంగా తరలిస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాము. ఇంటింటికి ప్రోగ్రామ్స్ ద్వారా వెళ్తే మంత్రుల్ని ఎమ్మెల్యేల్ని ప్రజలు నిలదీస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాము. ఈవెన్ ఎక్కడ సెంటిమీటర్ రోడ్డు కూడా వేయలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు సైతం వాళ్ళు బయటకు వచ్చేసి ప్రజలకు మేమేమి చేయలేకపోయాం రేపొద్దున ఓట్లు ఏ మొహం పెట్టి అడగాలి కూడా మాకు అర్థం కావట్లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు అలాగే స్థానికంగా వీళ్ళ పార్టీ సింపతైజర్స్ గా గెలిచిన సర్పంచులు వీళ్ళంతా బయటపడి వైసీపీ గవర్నమెంట్ మీద అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద కూడా బయటపడి చెప్తూ ఉన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో 2024లో ఓడిపోతానేమో అన్న భయం పవన్ ఈయన జగన్మోహన్ రెడ్డి గారిలో కలిగే అవకాశం అయితే డెఫినెట్ గా ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్ లో
ఎన్డీఏ తోటి పొత్తు అనేది బహిరంగంగా పొత్తు అంటే ఇప్పటి వరకు మనకి కొన్ని నడుస్తున్న ఊహాగానాలు లేదా జరుగుతున్న కొన్ని పరిణామాల దృష్ట్యా ఎన్డీఏతో బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ గానే ఉన్నారు, ఒకరికొకరు కలిసే ఉన్నారు అని చెప్పేసి కొన్ని ఊహాగానాలు మనం వింటా ఉన్నాం. మరి అది వాస్తవాలు అవాస్తవాలు అన్నది మనం వదిలేద్దాం దానికి. కానీ రాబోయే రోజుల్లో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం ఉంది, బీజేపీకి కాదు యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం ఉంది. కాబట్టి ఆయన ఆ దిశగా ప్రయత్నాలు చేసే అవకాశం అయితే లేకపోలేదండి. ఓకే, ఆ దిశగా ప్రయత్నాలు చేసినప్పుడు అయితే బీజేపీ ఆల్రెడీ మిత్రపక్షంలో జనసేనతో ఉంది, అలాంటప్పుడు వైసీపీతో పొత్తు పెట్టుకుంటే ఎలాంటి పరిణామాలు ఉండబోతాయంటారు? అంటే ఇప్పటికే వైసీపీ మంత్రులు కానీ ఎవరైనా చూసినట్లయితే ఒకరు బయటికి రావడం జనసేనకు సంబంధించి తీవ్ర స్థాయిలో విమర్శలు, మామూలుగా కాదు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు వైసీపీతో బీజేపీ పొత్తుకు వెళ్తే మరి పరిస్థితులు పరిణామాలు ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు అరుణ గారు? ఒకటండి, కేంద్ర నాయకత్వాన్ని డిసైడ్ చేసే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండదు. అట్లాంటప్పుడు ఒక రాష్ట్రంలో జాతీయ ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్న జనసేన కేంద్రాన్ని మేము కంట్రోల్ చేసే పరిస్థితి అయితే మా దగ్గర ఉండకపోవచ్చు. అట్లాంటప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏదైనా సరే వాళ్ళ నిర్ణయానికి ఇష్టపూర్తిగా మాకుంటే మేము కలిసి ఉంటాం, లేని పక్షంలో మేము బయటకు వచ్చేసి ఇండివిజువల్ గానో లేదంటే వేరే ప్రాంతీయ పార్టీలను ఏమైనా వేరే జాతీయ పార్టీలు ఏమైనా ఉంటే వాళ్ళతో పొత్తులోకి వెళ్ళు. మేబీ అప్పటి రాజకీయ పరిణామాల దృష్ట్యా తీసుకునే నిర్ణయాల గురించి ఇప్పుడే చర్చ అనేది అనవసరమైన విషయం అని నేను అనుకుంటున్నానండి. డెఫినెట్ గా మా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము బదులు మేము పనిచేస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసమే పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం అని తీసుకుంటారు. కాబట్టి స్వప్రయోజనాల కోసం నాయకులు మార్చుకునే నిర్ణయాల గురించి ఇప్పుడు చర్చించుకోవడం అనేది అప్రస్తుతం నా భావన. ఓకే అరుణ గారు, ఒక నిమిషం హోల్లో ఉండండి. వంశీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీగా మా పార్టీ సింగిల్ గా పోతుందని చెప్పి ప్రకటించినాడు. ఈ రోజు మా అరుణ గారు మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరం అండి అని చెప్పి, ఇక్కడు కాదు ఎప్పుడు కూడా చెప్పినాడు మేము ఈసారి సింగిల్ గానే పోతామని చెప్పి. అసలు ఎమ్మెల్యే క్యాండిడేట్ లేని వీరు వైఎస్ఆర్ పార్టీ గురించి మాట్లాడడం హాస్యస్పందంగా 175 స్థానాల్లో మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరని మీరు ప్రకటిస్తే మీరు మీ పార్టీ అధ్యక్షులు ఈ రోజు నన్ను గెలిపించండి చాలని అడుక్కొని తిరుగుతాడు పరిస్థితి మాకు కనబడతా ఉంది. ఈ రోజు మీరు మాట్లాడుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో పోయి తిరిగి ఆయన గెలిపించుకోమని అడుగుంటున్నాడు. సాక్షాత్తు ఒక పార్టీ అధ్యక్షుని 2 సార్లు ఓడుకోవడం అనేది చరిత్ర మేడం, ఇది మీ ఘన చరిత్ర. ఇది మీరు ఢిల్లీకి పోయి అడుకునే పరిస్థితి ఏది మేడం? మాకు ఎందుకుంది? మేము సింగిల్ పోతామని చెప్పినారు. నాగరాజ్ గారు ఒక్క నిమిషం హోల్లో ఉండండి. ఇప్పుడు తూర్పు గోదావరి లేకపోతే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వారాహి యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నన్ను గెలిపించండి అడిగిన మాట వస్తే, కాకపోతే జగన్మోహన్ రెడ్డి గెలిపించండి అని అడగకుండా రాలేదు. తను కూడా ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటేనే అదే ఈ రోజు నా ప్రభుత్వాన్ని తెప్పించండి అని అడగడం లేదు, మా పార్టీ అభ్యర్థులు గెలిపించండి అని అడగడం లేదు.
నన్ను గెలిపించండి అని వాళ్ళు అనుకుంటారు. అదే మేడం చెప్తాడు మీకు, జనసేన అభ్యర్థులు 175 స్థానాల్లో గెలిపించండి అని చెప్పి ఎక్కడన్నా మాట్లాడుతున్నారా? లేకపోతే వీళ్ళు పోయిన చోట ఎక్కడన్నా జనసేన అభ్యర్థిని గెలిపించమని చెప్పి అడుగుతున్నారా? అడుగుతా ఉండేది ఏమడుగుతున్నారు? నన్ను గెలిపించండి, నేను పోయి ఏమో చేస్తానంటా ఉన్నాడు. కానీ ఈ రోజు 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది, మీరు ఆశీర్వదించండి, మీరు గెలిపించండి అని చెప్పి ఎక్కడన్నా అడుగుతున్నారు మేడం? మా సీఎం గారు ఎక్కడ పోయినా కూడా మేము సింగల్ గానే వస్తామని చెప్తున్నారు. 175 అంటున్నాడు, మీరు చేస్తా అనేది ఏం చేస్తా ఉన్నారు? నన్ను గెలిపించండి మీ అధ్యక్షుడు అడుగుతున్నాడు, కానీ నా పక్కనున్న ఎమ్మెల్యేని గెలిపించమనో మా పార్టీ అభ్యర్థిని గెలిపించమనో ఎక్కడ చెప్పలేదు. అంటే మీరు మానసికంగా ఫిక్స్ అయిపోయినారు, మీకు ఇచ్చే ఐదో పదో ఏదో తెలుగుదేశం ఇచ్చే సీట్లు చాలు, దాంతో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే చాలని మీరు డిసైడ్ అయినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుకి ఈ రోజుకి ఒకటే చెప్తున్నారు 175 అని చెప్పి. ఖచ్చితంగా మా ప్రభుత్వం సింగల్ గానే పోటీ చేస్తుంది, 175 స్థానాలకి 175 స్థానాలు పోటీ చేసి మీరు కూడా ఒక నిమిషం హోల్లో ఉండండి, ఒక నిమిషం హోల్లో ఉండండి. వంశీ గారు, ఏదైతే నాగరాజు గారు వైనాట్ 175 అని నినాదంతో వెళ్తూ ఉన్నారో, ప్రతి చోట నేను పోటీ చేస్తాను, సింగిల్ గానే పోటీ చేస్తాను అని చెప్తున్నప్పటికీ కూడా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ఏదైతే ఉందో, మంత్రులు రోడ్డు మీద తిరగడానికి భయపడే పరిస్థితి ఉంది, ప్రతి చోట కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది, అలాంటప్పుడు వై నాట్ 175 అనేది హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటారు వంశీ గారు? అరుణగారు, నాగరాజు గారు ఒక నిమిషం హోల్లో ఉండండి. వంశీ గారు చెప్పండి, వై నాట్ 175 అనే నినాదంతో సింగిల్ గా పోటీ చేస్తానని చెప్తున్న జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికి వెళ్ళినా గానీ గడప గడపి మన ప్రభుత్వ కార్యక్రమంలో అయితే ప్రతి చోట కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది, మంత్రులు రోడ్డు మీద తిరిగే పరిస్థితి అయితే కనిపించడం లేదు, వ్యతిరేకత వ్యక్తమవుతుంది, అలాంటప్పుడు వై నాట్ 175 అనేది పాసిబుల్ అంటారా? అదే మేడం, మన నాగరాజు అన్న గారు ఫ్లో లో ఒక మాట అయితే అన్నారు ఇందాక, ఫ్లో లో అనేశారు, మరి వాస్తవమో గానీ 32 కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద, అయినా మేము గెలిచాం, పవన్ కళ్యాణ్ మీద ఏం కేసులు లేవు, అయినా గెలవలేదు, అది వైఎస్ఆర్సీ ఘనత అని చెప్పేసి నాగరాజు అన్న గారు అంటా ఉన్నారు, ఈరోజు చెప్తా ఉన్నారు పబ్లిక్ కి, రాజకీయాల్లో గెలవాలంటే కేసులు ఉండాలి అనేటటువంటి ఒక బ్యాడ్ మెసేజ్ ఈరోజు తప్పుడు నాగరాజు గారు. వంశీ గారిని మాట్లాడినివ్వండి, ఆయన కంప్లీట్ చేయనివ్వండి, ఆయన మాట్లాడినివ్వండి. వంశీ గారు చెప్పండి, రాజకీయ నాయకుల మీద 2019 నుండి జనానికి ఒక అసహ్యమైన భావన వేసేస్తుంది, ఈ కొడాల నానిని ఇట్లాంటి నాయకుల్ని మీ పార్టీ నాయకులను చూసిన తర్వాత రాజకీయాలంటేనే ప్రజలకు అసహ్యం వేసేసింది. ఈ రోజు మీరన్న మాట 32 కేసులు ఉన్నాయి అయినా మేము గెలిచాం అనే మాట చూస్తా ఉంటే ప్రజలకు రాజకీయ నాయకులు అంటే కీయనేటట్టు ఉన్నారు సార్ ఆ మాటలు విని. ఇకపోతే వై నాట్ 175 అన్నారు. ముందుగా ఈ రోజు ఢిల్లీ టాపిక్ మాట్లాడుకుంటా ఉన్నాం కాబట్టి, మొన్న నేషనల్ సర్వే ప్రకారం 25 సీట్లకు 25 గెలుస్తాయని చెప్పి చెప్పుకొచ్చారు కదా, వై నాట్ 175 లో భాగంగానే 25 ఎంపీ సీట్లు కూడా మేమే కొట్టేస్తామని అంటా ఉన్నారు. ఈ 25 ఎంపీ సీట్లో ముచ్చటగా ఒక 5-6 ఎంపీల గురించి ఒకసారి మాట్లాడుకుందామండి. తిరుపతి ఎంపీ చూసుకుంటే ఆయన కరోనాతో పోయారు, ఆ తర్వాత మన గురిమూర్తి గారు అక్కడ కంటెస్ట్ చేసి కర్ణాటక తమిళనాడు ఓటర్ల దయవల్ల ఏదో గెలుచుకొచ్చారు. సరే, ఒక ఎంపీ అలా ఉన్నారు, మరి 2024లో ఆ ఎంపీలు ఆ మన తమిళనాడు కర్ణాటక ఓటర్లు ఉంటారు కాబట్టి గురుమూర్తి గారు గెలుపు మరి పెద్దిరెడ్డి గారు ఎలా ప్లాన్ చేస్తారో అది ఆలోచించుకోవాలా. ఆ తర్వాత ఇంకొక ఎంపీ కడప ఎంపీ గారు, కడప ఎంపీ గారు ఎప్పుడు లోపల ఉంటాడు ఎప్పుడు బయట ఉంటాడు తెలుసుకోకుండా పాపం బాబాయ్ కేసులు ఇరుక్కొని గడగడగడలాడిపోతా ఉన్నాడు. ఆ తర్వాత ఇంకో ఎంపీ గారు మన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి టీఆర్ జైల్లో ఉన్నాడు, ఆయన పరిస్థితి ఏంటో ఆయనకు అర్థం కావట్లేదు. ఆ తర్వాత ఇంకో ఎంపీ గారు నరసరావుపేట ఎంపీ గారు, ఏ కాన్స్టెన్సీ కింద ఏ ఎమ్మెల్యే ఆయన రానివ్వట్లేదు, ఆయన పరిస్థితి అలా ఉంది. ఇంకొక ఎంపీ గారు నందిగం సురేష్ గారు, ఆ ఎంపీ నందిగం సురేష్ గారి గురించి వాళ్ళ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే మీ బహిష్కృత ఎమ్మెల్యే మన ఉండవల్లి శ్రీదేవి గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు, ఇక ఆ మాటలు నా నోటితో చెప్పను కానీ మీరు ఒకసారి రికార్డు చూసుకోవచ్చు. తర్వాత ఇంకో ఎంపీ గారు రీల్స్ చేసుకుంటూ రాజమండ్రి రీల్స్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు, ఆయన ఏమో పెద్ద పెద్ద ఫోటోలు పెట్టనున్నాయి,
పూల్స్ అవ్వట్లేదా అని చెప్పండి సార్. మీ ఎంపీలు గురించి చెప్పండి సార్. మీరు గెలిచే ఏం చేస్తారు చెప్పండి సార్. వెళ్ళిపోయారు ఆ తర్వాత ఎంపీ గారు, విశాఖపట్నం ఎంపీ గారు, ముఖ్యమంత్రి నేను విశాఖపట్నం వస్తానంటే వద్దు బాబు నేను హైదరాబాద్ పారిపోతానని అంటా ఉన్నారు. ఇలా మీరు ఎంపీలు పెట్టుకుని మీరు 25 మంది ఎంపీలు గెలవటం, మీరు మళ్ళీ 175 సీట్లు కొట్టడం, వైనాడు పంచమంటి పై చూడటం ఏది సార్? ఇది కొంచెం అన్న సెన్స్ తో కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరు సర్లేదు అంటున్నారు సార్. మీరు సింగల్ గా వచ్చే ధైర్యం మీకుందా? మీకుందా సార్? ఇప్పుడు ఇప్పుడు ప్రజల దగ్గర సింగల్ గా వచ్చే ధైర్యం మీకుందా? మీకు ఈరోజు మాట్లాడే పరిస్థితి ఉందా? అవును సార్, అవును సార్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ గా లేదని మీరు అంటా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ గా లేదని మీరు మాట్లాడచ్చు కదా సార్ ఈరోజు? మీరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరు కరెక్ట్ గా లేదు. వంశీ గారు ఒక నిమిషం హోల్లో ఉండండి. అరుణ గారు, ఏదైతే జనసేన వచ్చిందో అరుణ గారు, వంశీ గారు హోల్లో ఉండండి, ఒక నిమిషం హోల్లో ఉండండి. వంశీ గారు, నాగరాజు గారు హోల్లో ఉండండి. వంశీ గారు ఒక నిమిషం హోల్లో ఉండండి. అరుణ గారు, ఏదైతే జనసేన పార్టీ నన్ను గెలిపించండి అని మాత్రమే చెప్తున్నారు, లేకపోతే మా మొత్తంగా ఎవరైతే నిలబడతారో అందరినీ గెలిపించమని పవన్ కళ్యాణ్ అయితే అడగట్లేదు. కేవలం తను కోసం, ఏదైతే టీడీపీ ఇచ్చే 5వ 10వ సీట్ల కోసమే తను ఆరాట పడుతున్నారు. అసలు నిలబెట్టడానికి సరైన అభ్యర్థులు కూడా జనసేనలో లేరు, అలాంటి వాళ్ళు కూడా మాట్లాడతారా అంటూ కూడా చెప్తూ ఉన్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి అంటారు? ఎందుకంటే సింగిల్ గా రమ్మంటూ కూడా చెప్తూ ఉన్నారు. సింగిల్ గా ఎందుకు రారు అని నేను ఇచ్చే సమాధానం ఏంటంటే అండి, క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు స్పీచెస్ యాక్చువల్ గా మీడియా ముందు మాట్లాడాల్సి వచ్చిన వైసీపీ స్పోక్స్ పర్సన్స్ వినట్లేదు, మంత్రులు ఎమ్మెల్యేలు క్లియర్ గా వింటున్నారు, అర్థమైందండి. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఏ వారాహి యాత్ర అండ్ ఏ సభలోనూ కూడా ఇప్పుడు నన్ను గెలిపించి ఉండుంటే గతంలో అన్నారే తప్ప ఇప్పుడు నన్ను గెలిపించండి అని చెప్పేసి కాదంటుంది. జనసేనకు ఓటేయండి అంటున్నారు, నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని అయితే ఇవి చేస్తానంటున్నాడు, రేపొద్దు జనసేన ప్రభుత్వం వస్తే ఇవి చేస్తామని. ప్రచారం చేసినప్పుడు ఖచ్చితంగా జనాల్ని గెలిపించమండి అని అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. అది ఒక అభ్యర్థి నిలబడి చూపించుకుంటున్నారు కానీ ఎమ్మెల్యేలు గెలిపించుకొని ఎక్కడ కూడా మాట్లాడటం చెప్పింది కరెక్ట్. ప్రతి ఒక్క పార్టీ అధినేత ఆయన పార్టీ ఎమ్మెల్యేలు గెలిపించమంటారు, కానీ ఇక్కడ విచిత్రంగా పవన్ కళ్యాణ్ గారు తనని గెలిపించమంటున్నారు కానీ పార్టీ అభ్యర్థుల గురించి కూడా ఎక్కడ మాట్లాడటం లేదు. మీరు ఒకసారి ఆయన చేసిన ఇప్పుడు మీరు పిఠాపురం స్పీచ్ లో చూడండి, మీరు కాకినాడలో చూడండి. అరుణ గారు కంక్లూడ్ చేయండి, అరుణ గారు కంక్లూడ్ చేయండి. నాగరాజ్ గారు ఒక నిమిషం హోల్లో ఉండండి. అరుణ గారు కంక్లూడ్ చేయండి. క్లియర్ గా మేడం, క్లియర్ గా 100% మా బలాబలాలు ఏంటి, మా ఓట్ షేర్ ఎంత పెరిగింది అనేది క్లియర్ గా మాకు ఐడియా ఉందండి. వీళ్ళు వేసే ఫేక్ సర్వేలు, నిన్నేదో టైమ్స్ నౌ ఏదో 8 కోట్లు ఏదో ఇచ్చుకొని వీళ్ళు చేయించుకున్న సర్వేలు లాంటివి కాకుండా వాస్తవంగా జనసేన ఎక్కడెక్కడ బలంగా ఉంది, ఎక్కడ వీక్ గా ఉంది, ఎక్కడ న్యూట్రల్ గా ఉంది అనేది క్లారిటీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆయన సొంతంగా చేయించుకున్న సర్వేల డెఫినెట్ గా రాబోయే రోజుల్లో తప్పనిసరిగా వైసీపీని దించే తీరుతాం, ఇందులో ఎలాంటి సందేహం లేదు 100%. ఎందుకంటే ఇది రాష్ట్రానికి అవసరం, పవన్ కళ్యాణ్ గారికి కాదు. పవన్ కళ్యాణ్ గారు ఓడినా ఇబ్బంది లేదండి సార్. ఎవరు ఎలా ఓకే అండి, నాగరాజ్ గారు రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి నాగరాజ్ గారు. అలాగే అరుణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసిన, అలాగే ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన వంశీ గారికి, అలాగే ఆనంద్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలియజేసిన. ఇక చూస్తున్నాం కదా, ఏపీ తెలంగాణలో మరొక హాట్ టాపిక్ అయితే వస్తుంది. ఢిల్లీ టూర్ జగన్మోహన్ రెడ్డి చేసిన దానిపై పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇది స్వకార్యమా స్వామి కార్యమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సిబిఐలో కదలికలు వచ్చిన ప్రతిసారి, రాష్ట్రంలో అడుగుపెట్టిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ తలుపు తడుతున్నారు అంటూ కూడా చెప్తున్నారు. బట్ ఈసారి అనూహ్యంగా ఢిల్లీ నుంచే పిలుపు వచ్చింది అని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఏదైతే యూనిఫామ్ అండ్ సివిల్ కోడ్కు సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురాబోతుందో దానికి మద్దతు కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక జగన్మోహన్ రెడ్డి ఎంపీలు ఎవరైతే
ఉన్నారు వారి మద్దతు కూడా రాష్ట్ర మద్దతుని బీజేపీ కోరుతున్నట్టయితే తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా సరే ఈ పరిణామాలు రాబోయే ఎలక్షన్స్ లో బీజేపీ వైసీపీ పొత్తు కలుస్తున్న ఇద్దరు కలిసి ఒకటై ముందుకెళ్తారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి రేపు ఈ రెండు రోజుల పాటు అయితే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలోనే ఉండనున్నారు. అనంతరం మరి ఏ హామీలతో రాష్ట్రానికి తిరిగి వస్తారు, గతంలో లాగానే ఏ ప్రెస్ మీట్ పెట్టకుండా అలాగే ఉండిపోతారా, లేకపోతే ఈ హామీలు తీసుకొచ్చామంటూ కూడా ప్రజలకు వివరణ ఇస్తారా అనేది వేచి చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ టేక్. కీప్ వాచింగ్ సివిఆర్.